సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనమైతే మాక్సిమం అన్ని ఛాలెంజెస్ కంప్లీట్ చేస్తాం. ఇంకేదన్నా ఛాలెంజ్ కంప్లీట్ చేయలేదు అన్నట్లయితే ఒకసారి మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఛాలెంజ్ తెలిసినట్లయితే చెప్పండి. సో ఒకవేళ మీకు ఏదైతే కామెంట్ నచ్చుతుందో ఆ కామెంట్ని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీడియోని ప్రతి వారు లైక్ చేయండి, ఎందుకంటే ఈరోజు మనం చేయబోయే ఛాలెంజ్ వచ్చేసి వెండింగ్ మిషన్ ఛాలెంజ్ అనమాట. మనం వచ్చేసి ఇక్కడున్న లూట్ ఏమీ తీసుకోం, బంగారం కనబడినా తీసుకోలేం, తీసుకోవాల్సిందంతా ఒకటే వెండింగ్ మిషన్ టోకెన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమీస్ ఉంటారేమో అని నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా లూట్ అయితే చేశాను అనమాట. సో మనకైతే కావాల్సిన వెండింగ్ మిషన్ టోకెన్స్ అయితే ఎక్కువ దొరకలేదు, బట్ 500 టోకెన్స్ అయితే దొరికాయి. సో ఒకవేళ ఇక్కడ ఎనిమీస్ దిగినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజర్డే తీసుకునేవాడిని, ఎందుకంటే మనకి వెండింగ్ మిషన్ లో యూజర్డే మనకి ఫ్రీగా దొరుకుతుంది అనమాట. ఆ 20 అమౌంట్తో ఎనిమిని డిఫీట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి కాయిన్స్ ఉన్నాయి కాబట్టి మనమైతే ఒక M1014 తీసుకుందాం, అలానే లాంగ్ రేంజ్ లో P90 తీసేసుకుందాం అనమాట. దానికి సంబంధించిన అమో కూడా మనం ఇందులోనే తీసుకోవాలి. బ్యాక్ ప్యాక్ తీసుకోలేదు, వెస్ట్ తీసుకోలేదు, హెల్మెట్ కూడా తీసుకోలేదు. సో మనకు కావాల్సింది వచ్చేసి ఓన్లీ కిల్స్ అనమాట. దగ్గరికి వెళ్ళి ఎనిమిది కూటేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ చూడండి, కావాల్సినవన్నీ కనబడుతున్నాయి. వద్దు అనుకున్నప్పుడు అయితే మాత్రం అన్ని కనబడతాయి, కావాలనుకున్నప్పుడు ఏది కనబడదు. ఎక్కడికి పోతావరా తమ్ముడు, నువ్వేంట్రా? వీడికి ఆల్రెడీ కొంచెం అయిపోయింది. సో ఇద్దరిని అయితే డౌన్ చేసాం అనమాట, ఇద్దరికి హెడ్ షాట్లు కొట్టేసాం. అరే యార్, P90లో ఉన్న అమో అప్పుడే అయిపోయింది, మనం ఇక్కడున్న అమోని కూడా తీసుకోలేం. సో మనం వీళ్ళ దగ్గర లూట్ చేయాల్సిందంతా వెండింగ్ మిషన్ టోకెన్స్ అనమాట. ఓకే, మన దగ్గర కొన్ని టోకెన్స్ అయితే దొరికాయి. సో ఇతని దగ్గర అయితే టోకెన్స్ లేవన్నమాట, 200 టోకెన్స్ అయితే దొరికాయి అనమాట. సో ఇప్పుడు మనకంత ఎమర్జెన్సీ అయితే కాదు, ఎదురుగా ఎనిమి అయితే కనబడుతున్నాడు, బట్ నాకు మ్యాప్లో అదిగోండి అదిగోండి ఇంట్లోకి అయితే వెళ్తున్నాడు అనమాట. గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని మనం ఈ సైడ్ నుంచి వెళ్దాం. ఓకే, సో 2 కిల్స్ అయితే కొట్టాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో ఎనిమి అయితే ఉన్నాడు. సో మనకైతే టోకెన్స్ దొరికాయి. అరే యార్, ఇక్కడ ఇక్కడ కూడా కొడుతున్నాడు. ఓ పీ హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం అనమాట M1014తో. వాడి దగ్గర కూడా M1014 ఉంది, మనం కొట్టడం డైరెక్ట్ గా హెడ్ కొట్టాం కాబట్టి ఇప్పుడైతే మనకి హెల్ప్ అయింది అనమాట. లేకపోతే అయిపోయింది వాళ్ళు, మనం యూజ్ చేయాల్సిన రెండు మెడికిట్స్ యూజ్ చేస్తాం. ఎనిమి వామ్మో, వీడైతే కొడుతున్నాడు. మనం మెడికిట్స్ అసలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే నో 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 ప్లీజ్ మ్యాన్ నో ప్లీజ్, ఎందుకంటే మనం మెడికిట్ మళ్ళీ తీసుకోలేమబ్బా. సో ఇప్పుడు మనం చాలా ఆపదల్లో ఉన్నామన్నమాట, ఎందుకంటే మెడికిట్ అనేది మనకి లిమిటెడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మెడికిట్ లేకుండా ఆడాల్సి ఉంటుంది. దీంట్లో ఉన్న ఛాలెంజ్ థింగ్ వచ్చేసి ఇదే అనమాట. సో ఎదురుగా వచ్చేసి 8 అని వెనక్కి దాగున్నాడు అనమాట. మనమైతే మన హెల్త్ని కోల్పోదలుచుకోలేదు, అస్సలు నేను కోల్పోను. సో వాడు కొడతాడు కొడతాడు, రెడీగా ఉన్నాడు చూడండి కొట్టడానికి. వీడి సైడ్ నుంచి వస్తున్నాడు. అయిపోయారా, తలకాయ వచ్చేసి నేను లేపేస్తా, ఇక్కడ కొడితే మళ్ళీ హ్యాంగర్లో వెళ్ళిపడుతుంది. ఓకే గైస్, సో మనమైతే హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం. సో వీడి దగ్గర టోకెన్స్, అరే నో నో నో, అరే యార్. సో మన దగ్గర ఇన్హీలర్స్ కూడా లేవు, అలానే మెడికిట్స్ కూడా లేవు. ఇప్పుడు మనం వచ్చేసి బయట మెడికిట్స్ కూడా యూజ్ చేయలేం, ఎవరిది తీసుకోలేం. ఎన్నో మెడికిట్స్ కనబడుతున్నాయి కానీ ఎవరిది యూజ్ చేయలేకపోతున్నాం. ఎదురుగా ఎనిమి ఉన్నాడు, మనం ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు మనకి వెండింగ్ మిషన్లో ఒక ఛాన్స్ ఉందన్నమాట. 2 సూపర్ మెడికిట్స్ అయితే వస్తే మనం కొనొచ్చు. ఒక సూపర్ మెడికిట్ 200 కాయిన్స్ ఎంత ఉంటుందో ఒకసారి నాకు తెలియదు, ఒకసారి వెళ్ళి చూద్దాం. సో మన దగ్గర వెస్ట్ హెల్మెట్ కూడా లేదు, అది కూడా తీసుకోవాలి. సో మన దగ్గర బ్యాక్ ప్యాక్ కూడా లేదు, ఏం లేవబ్బా, ఏం లేకుండా ఆడేస్తున్నాం అనమాట 1v4 వచ్చేసి. సో ఇక్కడ చూసుకున్న ట్లయితే నో 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 కొట్టకరారే, పైన ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్త. అరే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, పైకి అయితే వెళ్తున్నాడు అనమాట, పైకి వెళ్ళాడు. సో మనం ఫాస్ట్గా వెళ్ళి కావాల్సిన మెడికిట్స్ తీసుకుందాం. మెడికేట్స్ మెడికేట్స్, ఓకే. సో మనకైతే దొరికేసాయి అనమాట. ఓకే గాయ్స్, సో మనమైతే మెల్లగా హీల్ చేసుకుందాం. 200 కాయిన్స్ అంటే ఒక మెడికిట్. సో ఓకే, మరి మెడికిట్స్ కూడా తీసుకోలేము అబ్బా, మన దగ్గర ఉన్నది ఇంకా ఒక్క మెడికిట్ మాత్రమే, ఇంకొక సూపర్ మెడికిట్ మాత్రమే. అది కూడా అయిపోతే మనం ఇంకో వెండింగ్ మిషన్లో తీసుకోవడానికి ఛాన్స్ కూడా లేదు. ఇక్కడున్న ఎనిమి వచ్చేసి అక్కడికైతే వెళ్ళాడు అనమాట. సో ఎదురుగా ఉన్న ఇంట్లో అగుండి పైన ఉన్నాడు. సో మనం కూడా పైకైతే వెళ్దాం. సో మనకు కావాల్సిన ACAT, అరే అక్కడ కూడా ఇంకో ఎనిమి ఉన్నాడబ్బా. అరే ఇది చూశాడు 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 చూశాడు, కొట్టే కొట్టే కొట్టే. అరే టీమ్ అప్ప, టీమ్ అప్ ఏంట్రా, నేనే టెన్షన్లో ఉన్నానంటే ఇప్పుడు టీమ్ అప్ అంట. మెడికిట్లు లేవరా, అరే అరే లూట్ ఇస్తున్నాడు. బ్రో బ్రో బ్రో, ఇప్పుడు నాకు లూట్ వద్దు దయచేసి. అరే వద్దు బ్రో. ఓకే, కాయిన్స్ అయితే కొన్ని ఇచ్చాడు. అరే వద్దు వద్దు వద్దు, ఏం నేనేం చేయలేను, ఏం తీసుకోలేను, నువ్వేం ఇచ్చినా సరే ఒక్కటి కూడా నాకు యూజ్ అవ్వదు, ఇస్తే కాయిన్స్ ఇవ్వు అంతే, అంత మించి ఇంకేం లేదు. సో టీమ్ అప్ అయితే చేశాడు, మంచిగా లూట్ కూడా ఇచ్చాడు. నీ ప్రేమకి నేను ఫిదా అయిపోయాను కానీ ఇప్పుడు నేను తీసుకోలేను బ్రో, ఎందుకంటే ఒక ఛాలెంజ్లో ఉన్నాను, ఒక్కటి కూడా ముట్టలేను కనీసం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడి నుంచి ఫాస్ట్గా పరారు అయిపోదాం. అరే పైన ఎనిమి కెలుగుతున్నాడు అబ్బా, పైన ఉన్నాడు చూడండి, వీడే నన్ను లాంగ్ నుంచి కొట్టాడు ఎందాక. అమ్మా బాబోయ్, ఉన్న మెడికిట్ కూడా పోగొట్టేసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర 0 మెడికిట్స్ ఉన్నాయి. సో పైన ఎనిమి అయితే డౌన్ చేసాం, ప్రాబ్లం అయితే లేకుండా రిడ్జ్ కవర్లో నుంచి. కానీ ఇప్పుడు మెడికిట్లు ఎక్కడ దొరుకుతాయి అబ్బా, సో మెడికిట్లు దొరకడానికి ఛాన్సే లేదు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, అక్కడ మెడికిట్స్ ఉండవు అనుకుంటున్నాను, చూద్దాం ఒకసారి ఏమన్నా వస్తాయేమో ట్రై చేద్దాం.
మెడికేట్ 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 అరే యార్ మెడికేట్ కి ఛాన్స్ లేదబ్బా. మెడికేట్ కి సంబంధించిన క్యారెక్టర్ స్కిల్ మనం పెట్టుకోవాల్సింది. కే క్యారెక్టర్ పెట్టుకుంటే సరిపోయేదబ్బా. అనవసరంగా క్రోనో పెట్టుకున్నాం. సర్లేండి, ఛాలెంజ్ చేస్తున్నామంటే ఆ మాత్రం టఫ్ ఛాలెంజింగ్గా ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా చేస్తాను. కే క్యారెక్టర్ కావాలని పెట్టుకోలేను. కే క్యారెక్టర్ పెట్టుకుంటే మా ఏంట్రా తమ్ముడు ఇప్పటికే మెడికిట్ లేదని నోచుకోడుతున్నావు ఏంటిది? సో కే క్యారెక్టర్ పెట్టుకుంటే మజా ఏం వస్తుందని మనం అయితే క్రోనో పెట్టుకున్నాం ఎప్పటిలానే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా క్రాస్ ఫైట్ అవుతుంది. క్రాస్ ఫైట్ ఎగిరిపోయింది తలకాయ. ఓకే, సో ఎవరెవరినో కొడుతున్నాడు. సో మనమైతే ఫైనల్లీ లేపేసాం అనమాట. 6 skills అయితే కొట్టేసాం. సో మన దగ్గర మెడికిట్ అయితే ఇప్పుడు తీయలేం. పాపం ఎదురుగా చూడండి ఎంత లూట్ ఉందో. ఏ లూట్ని మనం కనీసం ముట్టను కూడా ముట్టలేం. బ్యాక్ ప్యాక్ అయితే స్టిల్ నా దగ్గర అస్సలు లేదనమాట. సో మన దగ్గర 1 tap gun ఉంది కాబట్టి మేనేజ్ చేసేయచ్చు. సో మెడికిట్స్ లేవు కాబట్టి ఎక్కువగా స్పేస్ అయితే మనం యూజ్ చేస్తున్నాం, లేకపోతే అది కూడా సరిపోయేది కాదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎనిమి ఉన్నాడు ఉన్నాడు అదే సౌండ్ వస్తుంది నాకు నుంచి ఇటు ఇటు తిరుగు. అరే అయిపోయింది, ఫైనల్లీ హెడ్ కొడదాం అనుకున్నాను విక్కీ బాబుకి, పాపం హెడ్ తగలలేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా లూట్ అబ్బా. 3-4 grip, 3 backpack, 3 vest. సో ఇక్కడ ఎనిమి అయితే అక్కడ వస్తున్నట్టుగా ఉన్నాడు కార్లో నుంచి. ఎవరే ఎవరిది అయిపోయింది, ఒకటి హెడ్ షాట్ కొట్టాం. ఇంకో ఎనిమిది అయితే అరే వాడి దగ్గర నేను డ్యామేజ్ తినకుండా కంప్లీట్ చేసేసాం. ఓకే, ఒకరిని డౌన్ చేసాం, ఇంకో కిల్ కూడా వచ్చేసింది. ఫైనల్లీ 2 kills అయితే కొట్టేసాం అనమాట. 9 kills ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం మనమైతే క్లాక్ టవర్లో. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫ్యాక్టరీలో ఉంటుంది కదా, సో ఈ వెండింగ్ మిషన్లో ఉందేమో చూద్దాం ఒకసారి. అంటే మెడికిట్స్ వస్తాయా లేదా ఛాన్స్ చూద్దాం ఒకసారి. వస్తే చాలా బెటర్, రాకపోతే మనం ఇంకేం చేయలేం. మెడికిట్స్ అరే యార్, మనం ఒక్క వెండింగ్ మిషన్లో తీసుకున్నా తప్పు అయిపోద్దబ్బా, ఎక్కడ కూడా తీసుకోలేం. సో మనకి ఉన్న ఇంకా లాస్ట్ ఛాన్స్ వచ్చేసరికి లాస్ట్లో వెండింగ్ మిషన్స్ మన దేవుడు వేస్తాడు కదా, పింక్ కలర్ వెండింగ్ మిషన్స్, వాటి కోసం కొంచెం మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పింక్ కలర్ వెండింగ్ మిషన్స్ వేసేసాడు దేవుడు వచ్చేసి. ఎదురుగా ఎనిమి ఎనిమియేనా అబ్బా, ఆఫ్లైన్ అనుకుంటా. ఓకే అరే యార్, డౌన్ చేశాను, కిల్ చోర్ చేయొద్దు. అరే తమ్ముడు ఏంట్రా, నాకు అన్నీ ఇస్తున్నావు, ఓకే నా కిల్ చోరు చేయకు, కిల్ ఎందుకు చోరు చేస్తున్నావు చెప్పు. సో ఎదురుగా వచ్చేసి పింక్ కలర్ వెండింగ్ మిషన్ అయితే మన కోసం వెయిట్ చేస్తుంది. సో నాకు తెలిసి అందులో చాలా మెడికిట్లు ఉంటాయి అనుకుంటా, ఇక మామూలుగా ఉండదన్నమాట. ఎందుకంటే అందులో ఎక్కువ మెడికిట్స్ పెడతారు నాకు తెలిసి ఎప్పటి నుంచో. సో అందులో చాలా మెడికిట్స్ పెడతారనమాట. సో మనం ఫాస్ట్గా వెళ్ళి అందులో సూపర్ మెడికిట్స్ ఉంటాయి అవి అయితే తీసేసుకుందాం. సో ఓకే గైస్, మెడికిట్స్ ఎక్కడున్నాయి? రే మెడికిట్స్ ఎక్కడ రా. అరే మెడికిట్లు కనబడలేదు, ఎనిమి ఎవడు వచ్చాడు. నో రే తమ్ముడు నన్ను కొట్టగరా, మెడికిట్స్ లేవంటే నువ్వే నన్ను చంపేస్తున్నారా. ఈ తీసిన హెచ్పి మొత్తం వాడే టీమప్ చేసినోడే. సో ఓకే మెడికిట్సో అరే బూయా కొట్టాలరా, బూయా కొట్టాలంటే నేను రష్కి వెళ్ళాలరా. రష్కి వెళ్ళాలంటే రష్కెళ్తేనే ఎక్కువ కిల్స్ వస్తాయి. ఎక్కువ కిల్స్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు రష్కి వెళ్ళాలి. మెడికిట్ లేదు రష్కి ఏం వెళ్తావు చెప్పు. నువ్వు మెడికిట్స్ ఇస్తున్నావు కానీ ఆ మెడికిట్ నేను యూజ్ చేయలేను, కొట్టేస్తున్నావు మెడికిట్ ఇస్తున్నావు. సో ఇక్కడ మెడికిట్స్ అయితే లేవు గైస్, మెడికిట్స్ సంబంధించిన ఏం కూడా లేవు. సో ఓకే మనమైతే M1014ని అప్గ్రేడ్ చేసుకుందాం. సో ఓకే M1014 అయితే అప్గ్రేడ్ అయితే చేసుకున్నాం అనమాట. 10 kills అయితే కొట్టాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం UAV లైట్ కూడా తీసుకున్నాం. ఎనిమీస్ ఎక్కడ ఉన్నారో ఎనిమీస్ బట్టి వెళ్ళచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం సేఫ్గా ఉండాలి. లాంగ్ రేంజ్ కిల్స్ తీసుకోవాలి, హెడ్ షాట్ల కోసం ఎక్కువగా ట్రై చేయకూడదు, ఏమొస్తుంది. ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమీస్ ఖచ్చితంగా ఉంటారు. మనమైతే రిడ్జ్ కవర్లో వెయిట్ చేస్తున్నాను. మనం ఓపెన్లోకి వెళ్ళినట్లయితే ఎవడైనా బై మిస్టేక్ స్నైపర్తో కొడితే మనం ఎగిరిపోతాం అనమాట. ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి లాస్ట్ వరకు వచ్చాం, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమి ఎవడు కనబడట్లేదురా రే. సో ఓకే మనోడే కనబడుతున్నాడు. సో యూఏవీ అయితే వదిలేసాం. ఎదురుగా ఎనిమి వీడు కూడా ఆఫ్లైన్ అనుకుంటా. నో అరే కిల్ నాదే రే, కిల్ చోర్ చేయకు అమ్మయ్యా. మన కిల్ మనకు వచ్చేసింది, 11 kills అయితే కొట్టాం అనమాట. ఇంకా 8-11 అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లాంగ్లో ఎనిమి అయితే కనబడుతున్నాడు. వస్తున్నారే నీ దగ్గరికి వచ్చేస్తున్నా. సో అక్కడైతే క్రాస్ ఫైట్ అవుతుంది. సో మనం అక్కడికి ఫాస్ట్గా వెళ్ళాలి. ఫాస్ట్గా వెళ్ళినట్లయితే మనకి కిల్ కూడా వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే మనం కిల్ చోర్ చేస్తాం మధ్యన. సో అక్కడ క్రాస్ ఫైట్ కిల్ నాకే రావాలి రారే. సో ఇక్కడ గ్లూ వాల్స్ అయితే కనబడుతున్నాయి అనమాట, బట్ ఎనిమీస్ ఎవరు కనబడట్లేదు, లెఫ్ట్లో ఉన్నారు. సో ఎదురుగా ఎనిమి అయితే ఉన్నాడు, వీడికైతే హెడ్ షాట్ ఇచ్చేద్దాం. అరే హెడ్ కనెక్ట్ అవ్వట్లేదు అమ్మయ్య, బాడీ షాట్. నా కిల్ నాకు వచ్చేయాలి. వచ్చేసింది. వీడు నా కిల్ వేసేస్తాడేమో అని డౌట్ అబ్బా. వీడితో టీమప్ చేశాను కానీ ఈ కిల్ కాపాడుకోవడానికి సరిపోతుంది. ఒక పక్కన హెచ్పిని వీడే తగ్గించేస్తాడు భయం వేస్తుంది. ఇంకా మనకి 105 మాత్రమే ఉందన్నమాట. ఉంటానో బతుకుతానో నాకైతే, అదే ఉంటానో చస్తానో నాకైతే అస్సలు తెలియట్లేదు. సో 12 kills అయితే కొట్టాం. ఇంకా 6-11 అయితే ఉంది. 6-11 వరకు మెల్లగా మనం అయితే సర్వైవ్ చేయాలి. సో ఇక్కడ నుంచి దాని వెనక్కి అయితే వెళ్ళిపోదాం. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఎనిమి ఎవరైనా కనబడితే అక్కడి నుంచి కొడదాం, ఎందుకంటే ఇప్పుడు మనం ఓపెన్లో ఉన్నట్లయితే ఎవడెప్పుడు కొడతారో తెలియదు. సో మనడైతే కిల్స్ లేపేస్తున్నాడు అనమాట.
సో ఇక్కడైతే మనం వెయిట్ చేద్దాం, ఎనిమీస్ వస్తే ఇక్కడ నుంచి మనమైతే దాడి చేసేద్దాం సరేనా. సో మనడైతే ఇక్కడ నాకు కనబడట్లేదు, టీమప్ చేసినాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు నాకు అర్థం కావట్లేదు. సో ఎదురుగా వచ్చేసి క్రాస్ ఫైట్, అరే ఎనిమి ఎవడు కొడుతున్నాడు, ఓకే. సో మనమైతే ఫినిష్ చేసాం అనమాట. సో హెడ్ షాట్ల కోసం ఇప్పుడు టైం వేస్ట్ చేస్తే వాడు మళ్ళీ గ్లూ వాల్ వేసుకుంటాడు, ఫాస్ట్గా దించేసాం అందుకే. సో ఓకే, ఇంకా 3 అవుతుంది, మనడు మన దగ్గరికి వచ్చేసాడనమాట. సో సేఫ్గా బతికే ఉన్నాడు. ఓకే, ఇంకా రిమైనింగ్ ఎనిమి ఎవరున్నారో చూద్దాం. ఎవర్రారే, ఎవరున్నా బయటికి రండిరారే, సడన్గా కొట్టకండి రారే, ప్లీజ్ రా, సడన్గా కొట్టకండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. సో మెల్లగా మనమైతే, అరే నువ్వు గ్లూ వాల్స్ ఇచ్చినా నేనేం చేయలేను తమ్ముడు, నువ్వు గ్లూ వాల్స్ ముందుకెళ్ళి వెయ్యు, నేను నీ గ్లూ వాల్ బ్యాక్ సైడ్ వస్తా, అప్పుడు నా గ్లూ వాల్స్ కూడా సేవ్ అవుతాయి, అర్థమైందా? వెళ్ళి 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 వెళ్ళు, ముందుకెళ్ళి గ్లూ వాలయ్, ముందుకెళ్ళి గ్లూ వాలయ్, అర్థమైందా? అరే నేను దాగోమని చెప్పలేదురా, ముందుకెళ్ళి గ్లూ వాల్ వేయమన్నా, గ్లూ వాల్ గ్లూ వాల్, అరే జోన్ జోన్, అమ్మా ఈ జోన్ వల్ల మళ్ళీ పోతుంది హెచ్పి, అది లెక్క అలా వేయాలన్నమాట. సో నువ్వు నాకు వాల్స్ ఇచ్చినా నేను తీసుకోలేను, ఎందుకంటే వెండింగ్ మిషన్ ఛాలెంజ్ చేస్తున్నాను, అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు ముందుకెళ్ళి ఒక గ్లూ వాల్, ఒక గ్లూ వాల్ కొట్టకూడదు అలా. అరే రే, గ్లూ వాల్ వేసావంటే కొంచెం ముందుకెళ్దాం తమ్ముడు, లేకపోతే నాకున్న ఒక గ్లూ వాల్ కూడా అయిపోతుంది, అది లెక్క అలా వేయాలన్నమాట. ఓకే, సో మనడైతే వేస్తాడనమాట, మనం మెల్లమెల్లగా ముందుకైతే వెళ్ళిపోవచ్చు. సో ఈ గ్లూ వాల్ అడ్డం పెట్టుకొని, ఓకే మన దగ్గర ఉన్న సింగిల్ గ్లూ వాల్ ఎందుకంటే లాస్ట్ వాల్ గుంచుదాం, ఎందుకంటే మనడు బతుకుతాడో తెస్తాడో నాకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బతుకుతానో లేదో నాకు తెలియట్లేదు. సో ఇప్పుడైతే పర్మనెంట్ కవర్లోకి అయితే వచ్చామన్నమాట, డ్రాప్ కవర్ వెనక్కి. సో ఇక్కడ లూట్ అయితే వస్తుంది, బట్ మనకి లూట్ తీసుకోలేము. ఓకే, సో ఇంకా వాడు ఎక్కడి నుంచి కొడుతున్నాడు, ఆ చెట్టు బ్యాక్ సైడ్ ఉన్నాడు బట్ రావట్లేదు. బయటికి రా, అరే బయటికి రా, బయటికి రా, నువ్వు వెళ్ళరా తమ్ముడు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళండి కొట్టు, నేను చూసుకుంటా, వెళ్ళు, ఇక్కడ ఏం చేస్తున్నావు, వెళ్ళు, అది ఊకంగా ఆన్ చేసి వెళ్తున్నారనమాట. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నిన్ను చూసే లోపు నేను కొడేస్తా కొడేస్తా కొడేస్తా, 1 2 3 అయిపోయింది. ఓకే గాయ్, సో మనకి ఆ కిల్ అయితే వచ్చేసింది అనమాట. సో ఓకే, ఫైనల్లీ మనతో టీమప్ చేసినాడు, బతుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నాకు అదే కావాలరా, ఎందుకంటే ఇప్పుడు నేను బూయా కొట్టాలంటే నేను ఎలాగో నేను చంపలేను, నువ్వు వెళ్ళి ఎలిమినేట్ అయిపోవడం చాలా బెటర్, అది సూపర్. సో డౌన్ అయిపోయాడు, అరే కిల్ వస్తుందేమో ట్రై చేద్దామా, ఓ మిస్ అయిపోయింది. సో ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. ఫైనల్గా బూయా అయితే కొట్టేసాం. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.